చీరాల పాపరాజు తోటలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ఏర్పాటై 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణ పురవీధుల్లో స్వామివారిని అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. చీరాల పాపరాజు తోటలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ఏర్పాటై 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణ పురవీధుల్లో స్వామివారిని అంగరంగ వైభవంగా ఊరేగింపుగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. 125 రకాల పూలతో పుష్పార్చన నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. చీరాల పాపరాజు తోటలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఈ రోజున 30వ వార్షికోత్సవం జరుగుతుంది. మన మందిరంలో బాబావారి పాదరాత విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తేదీ 18 జనవరి 1991 ప్రతిష్ఠించాం. అప్పటి నుండి ప్రతి సంవత్సరం కూడా 18 జనవరిన వార్షికోత్సవ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. గత 30 సంవత్సరాలుగా మన గుడిలో విశేషంగా పూజా కార్యక్రమాలు అభిషేక కార్యక్రమాలు చేసేవాళ్ళం. ఇదివరకు ఒక సాధు సత్పురుషుని తీసుకొచ్చి మన మందిరంలో సత్సంగ కార్యక్రమం ఏర్పాటు చేసేవాళ్ళని, ఈ గత 10 ఏళ్ళ నుండి బాబావారికి విశేష పుష్పయాగ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. తిరుమలలో వెంకటేశ్వర స్వామికి విశేషంగా కొన్ని టన్నుల పుష్పాలు తీసుకొచ్చి పుష్పయాగం చేస్తూ ఉంటారు. ఆ పుష్పయాగం అక్కడ ఆచార్యులు మాత్రమే చేస్తారు. కానీ మన సాయి మందిరంలో మనం ఈ వార్షికోత్సవ సందర్భంగా దాదాపు 108 రకాల పుష్పాలను తీసుకొచ్చి భక్తులందరికీ పుష్పాలని బుట్టల్లో ఉంచి ఆ బుట్టలను ఊరేగింపుగా తీసుకొచ్చి మన మందిరం నుండి బయలుదేరి ముంతవాడ సెంటరు స్వర్ణగర్ రోడ్డు నుంచి తీసి తిరిగి మన మందిరానికి వచ్చి ఆ పుష్పాల్లో ఉన్న ఆ బుట్టల్లో ఉన్న పుష్పాలని ఎవరి చేతుల మీదుగా స్వయం హస్తాలతో బాబావారికి సమర్పించడం జరుగుతుంది. ఈ 30వ వార్షికోత్సవ సందర్భంగా కూడా అలానే పుష్పాలను తీసుకొచ్చి భక్తులందరూ కూడా ఎంతో శ్రద్ధతో ఊరేగింపులో పాల్గొని ఈ ఊరేగింపుని తిరిగి మందిరానికి వచ్చిన తర్వాత బాబావారికి ఈ పుష్పాలను సమర్పించడం జరుగుతుంది.